గబ్జరాయిలు గుడి బడి చెరువు చివరికి శ్మశానాలు కూడా వదలడం లేదు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాకు దిగుతున్నారు. ఇప్పుడు జమ్మిగడ్డ వాసులకు ఇదే సమస్యగా మారింది. తమ తాత ముత్తాల నుంచి ఉన్న బొందలగడ్డను కూడా భూబకాసురులు మాయం చేయడానికి వ్యూహాలు చేస్తున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఖాళీ స్థలాన్ని శ్మశాన వాటికకు కేటాయించాలని అధికారుల చుట్టూ చక్కర్లు కొట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో శ్మశానంలోనే స్థానికులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. తెలంగాణలో బ్రతుకు తెరువు కోసం ఎలాగో సొంత స్థలం లేదు, కనీసం చస్తే మాకంటూ ఒక శ్మశాన వాటిక కూడా లేదా అంటూ జమ్మిగడ్డ వాసులందరూ కూడా ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఒక్కసారి ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు అక్కడ శ్మశాన వాటిక లేదు, ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఇక్కడ మల్లురవి గారు ఉన్నారు, అదేవిధంగా స్థానిక నేతలు కూడా ఉన్నారు, ఒకసారి వారందరినీ అడిగి తెలుసుకుందాం ఏంటి వాళ్ళ డిమాండ్స్. ఇక్కడ జమ్మిగడ్డ దగ్గర శ్మశాన వాటిక ఇస్తానని ఇప్పుడు గెలిచినటువంటి కార్పొరేటరు, అంతకుముందు గెలిచిన కార్పొరేటరు, అంతకుముందు మేయరు, అక్కడ ఎమ్మెల్యేలు అందరు కూడా ప్రామిస్ చేశారు, కానీ ఇంతవరకు అది ఇవ్వలేదు. అక్కడ 200 బొందలు ఉన్నాయి, ఆ సమాధి అది ప్రభుత్వ స్థలం, దాన్ని ఇవ్వాలని మా సోమశేఖర్ రెడ్డి గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చాలా కాలంగా ఎజిటేషన్ చేయటమే కాకుండా అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు చివరిగా కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టరు అది ఇస్తానని మాట ఇస్తే ఓకే, లేకపోతే రేపు నుంచి కార్పొరేటర్ గారు సోమశేఖర్ రెడ్డి గారు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు, అది ఇచ్చేంత వరకు కొనసాగ చేస్తారు. సోమశేఖర్ గారు ఎందుకు ఏంటి, ఎందుకు పెండింగ్లో పెట్టాల్సి వస్తుంది, దీని గురించి ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా? అంటే యాక్చువల్గా అక్కడ దాదాపు 179 ఎకర్స్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అన్నీ ఆక్రమణలకు గురైనాయి, నోటిఫైడ్ స్లమ్స్ వచ్చినాయి, కానీ ఇప్పటివరకు కూడా అంటే గవర్నమెంట్కి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. అక్కడ ఆల్రెడీ గతంలో కూడా దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు, రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ 10 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ స్టేడియం కూడా అలాట్ చేయడం జరిగింది. దాని తర్వాత దాని పక్కన మీరు చూసినట్టయితే దాదాపు ఒక 60-70 ఇయర్స్ నుంచి అక్కడ సమాధులు పెడుతుండ్రు, ఒక 200 బొందలు కూడా ఉంటాయి అక్కడ. జమ్మిగడ్డ అనేది దాదాపు ఒక 30 కాలనీస్తో ఏర్పరచుకున్న నోటిఫైడ్ స్లమ్, అంటే అరౌండ్ 60,000 ఆఫ్ పాపులేషన్ అక్కడ ఉంటుంది. 60,000 జనాభాకి కనీసం సాగు చేసుకొని ఒక ప్లేస్ లేదంటే సిగ్గుచేటు. ఇలా తెలంగాణ గవర్నమెంట్ మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, అన్ని శ్మశానాలను సుందరవాదంగా తీర్చిదిద్దుతున్నాం, అసలు ఇక్కడ శ్మశానమే లేదు నాయన, డిమార్కేషన్ లేదు. మేము ఖచ్చితంగా మేము ప్రమాణం చేసినాం, ఖచ్చితంగా ఆ మాట పైన ఉన్నాము, మా ప్రాణం పోయినా మాట తప్పేది లేదు, ఖచ్చితంగా జమ్మగడ్డ శ్మశాన వాటికను నిర్మించి చూపిస్తాం, మా ప్రాణాలు పోయినా సరే రేపటి నుంచి హంగర్ స్ట్రైక్లో కూర్చోబోతున్నాం, మా వేదిక కూడా జమ్మిగడ్డ శ్మశాన వాటికనే. సో రేపు స్టార్ట్ అయ్యే ఈ జమ్మిగడ్డ శ్మశాన వాటికలో మా హంగర్ స్ట్రైకు ఖచ్చితంగా స్థల కేటాయింపులు జరిగితే తప్ప మేము హంగర్ స్ట్రైక్ నుంచి లేవడం జరగదు. ఇక్కడ ఒక కార్పొరేటర్ మహిళ ఉన్నారు మేడం, మహిళకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అక్కడ, వాళ్ళు మీ దగ్గరికి ఏమేమి ఇష్యూస్ తీసుకొచ్చారు, అంటే ఈ శ్మశాన వాటిక లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? జమ్మిగడ్డ శ్మశాన వాటిక అతి ప్రధానమైన సమస్య. జమ్మిగడ్డ వాసులకి శ్మశాన వాటిక ఇప్పించే వరకు మా పోరాటం ఆగేదే లేదు. రేపు హంగర్ స్ట్రైక్, ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసి మేము మెమరాడం ఇవ్వడం జరుగుతుంది. వారు ఓకే అయితే రేపు ధర్నా అయితే ఖచ్చితంగా చేస్తాము. మా ప్రజల కోరిక మాత్రం తీరే వరకు శ్మశానం వాటిక నుంచి కదిలేదే లేదు. శ్మశాన వాటికకు సంబంధించి మేము ఎట్ ప్రజెంట్గా ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నాము, ఉండాలి అని కోరుకుంటున్నాము. లేదంటే రేపు ఖచ్చితంగా అక్కడే శ్మశాన వాటికకు వెళ్ళి హంగర్ స్ట్రైక్లో కూర్చుంటాము. కలెక్టర్ ఏం చెప్తారన్న దాని మీద ఇది డిసైడ్ అయి ఉంటుంది. ఏదేమైనా శ్మశాన వాటికి వచ్చే వరకు పోరాడతామంటున్నారు. వీరజన్ శ్రీనితో స్వప్న, రాజ్ న్యూస్, హైదరాబాద్.